ప్రజల కోసం ఉద్రిస్తాను అంటున్నాడు కదా, ఎందుక 50 కోట్లు తీసేసి ఆ 10 కోట్లు పెడితే టికెట్ రేట్ ఒకటి వచ్చేస్తుంది కదా. నా క్రేజ్ ఉంది, నువ్వు క్రేజ్ నమ్ముకుంటున్నావు, దాని కాదా చెప్పనట్టు కాదా. ఆ పవన్ కళ్యాణ్ అబ్బాయిలు కూడా చెప్తున్నావు, మీ అందరికన్నా ముందు గొరిగించుకున్నావు అంటారు కదా, ఆయన కటౌట్లు కట్టి మాల పెట్టి అని తీరుకున్నావు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడీగా ఉన్నారు మీరు, అంతే. మీరు పోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అంతే. మా తరం అయింది, నెక్స్ట్ తరం మీరు, నెక్స్ట్ తరం మీరు. మనం షవరింగ్ వాళ్ళు బాగుండటం అడుగుతున్నాం. సింపుల్ వకీల్ సాబ్ కానీ భీమలా నాయక్ కానీ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, రెమ్యూనరేషన్స్ కాస్ట్ ఎంత? 80% హీరోలకు పోయినాయి, సినిమా ఖర్చు 20%. ఆ 80% ముగ్గురు నలుగురిది జనాల మీద ఉంటుంటే ఎంతవరకు కరెక్ట్ అనేది. ఎస్, చారిత్రాత్మక సినిమా, సందేశాత్మక సినిమా, ఖర్చు ఎక్కువైన సినిమాని టికెట్ రేట్లు పెంచుకుని అడగడం ప్రభుత్వానికి తప్పులేదు. నలుగురు ఐదుగురు జోబులో పోయే డబ్బుల్ని పెంచమని చెప్పడం మాత్రం అది తెలియజేసాం. సర్లే బా నాని చూశాను నిన్న మొన్న, ఆయన ఎవరు భజన పరుడు, ఆయన గురించి మనం మాట్లాడటం కూడా ఎందుకు? దాని గురించి మాకున్నది ఒకే నాన్నమ్మ, నాన్నమ్మ స్టేట్గా ఉండే కూడా నాని ఆ నాన్న పేరు నాన్న.